असెంబ్లీ సమావేశాలు మొదటి రోజు జరిగిన పరిణామాలను కూడా అందరూ వీక్షించారు, అందరూ చూశారు. చాలా బాధాకరమైన విషయం అక్కడ జరిగిన పరిణామాలన్నీ. ఎందుకంటే ఒకటి, సజావుగా జరగవలసిన అసెంబ్లీ రాష్ట్ర భవిష్యత్తు కోసం, యొక్క రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం జరగాల్సింది. అది జరగనివ్వకుండా, అలా కాకుండా దాన్ని వేరే దృష్టి మరల్చి దాన్ని ఒక అదే ఎజెండాగా పెట్టుకుని ఒక పర్సనలీ ఒక క్యారెక్టర్ వీరికి అసాసినేషన్ మీదకి వెళ్ళడం అనేది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కట్టి తడిపెట్టుకుని ఎప్పుడు లేదు. ఎప్పుడు చాలా ధైర్యంగా ఉండే మనిషి ఆనాడు. మరి జరుగుతున్న పరిణామాలు అక్కడ, అంతకుముందు ఎప్పుడు నెల క్రితమే అసలు ఎప్పుడు నాన్నగారించి కూడా ఒక సంప్రదాయం ఏంటంటే ఇప్పుడు ఎస్ ఇష్యూస్ మీద పోట్లాడతాం. అసెంబ్లీ ఉంది, అందుకే ఇష్యూస్ మీద పోట్లాడినప్పుడు ఇష్యూస్ వాళ్ళు తప్పు చేస్తే మనం వేధించుకోవడం, లేకపోతే వాళ్ళకి సూచనలు ఇవ్వడం, లేదు వాళ్ళు మేము ఇచ్చిన సూచన వాళ్ళు నచ్చలేదంటే వాళ్ళు మా మీదకి అంటే బాధిత పక్షం లేకపోతే ప్రతిపక్షం కానివ్వండి వాళ్ళు వాళ్ళ మీద వాగ్వాదం చేసుకోవడం, ఇది సహజం, ఎప్పుడు జరిగేది. దాని యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ఇప్పుడు మహిళలు కూడా ఉన్నారు, మహిళా శాసనసభ్యులు కూడా ఉన్నారు అక్కడ అసెంబ్లీలో. సరే, వాళ్ళందరూ కూడా ప్రజల చేయి వెనుకబడ్డ ప్రతినిధులు అందరు కూడా కాబట్టి, సో వాళ్ళు వాళ్ళు మేము తిట్టుకోవడం, అది ఒకరికొకరు సహాయించుకోవడం కానీ లేకపోతే ప్రతి సవాళ్ళు చేసుకోవడం కానీ అన్నదే ఒక ఆనవాయి. నాన్నగారి దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఒకళ్ళ ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకుని ఒకళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ, అంటే కుటుంబ సభ్యులు అందరూ మళ్ళీ చెప్తున్నాను, కుటుంబ సభ్యులు కూడా నేను ఒక శాసనసభ్యుడిని, అలాగే ఎవరన్నా మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు శాసనసభ్యులు. సో ఇప్పుడు ఇష్యూ బేస్డ్ మీద మనం ఫైట్ చేస్తాం, ఇష్యూ బేస్డ్ మీద, అంతేగాని పర్సనల్ క్యారెక్టర్ మీద కానీ వ్యక్తిగతంగా మీద కానీ ఎవరి మీదకి వెళ్ళని సంస్కార సంస్కృతి మనం. అటువంటిది మా చెల్లెలు గారు భువనేశ్వరి అంటే చంద్రబాబు నాయుడు గారి భార్య, ఆవిడ మీదకి పర్సనల్గా వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరం. వాడు వాడే భాష కానివ్వండి, లేకపోతే వాళ్ళ వాచకం, లేకపోతే ఆంగికం కానీ, మన ఆంగికం కూడా చూస్తే అసలు మనం ఎక్కడ గొడ్ల కొంపలు ఉన్నామా, గొడ్ల చవిట్లో ఉన్నామా, లేకపోతే అసెంబ్లీలో ఉన్నామా అన్నట్టుగా ఉన్నాం. ఎస్, నేను ఒక శాసనసభ్యుడిని, నా మీద కూడా రావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వెళ్ళచ్చు, కానీ ఇట్లా వ్యక్తిగతంగా ఇంటి ఆడవాళ్ళ మీద అంటే రాజకీయాలతో సంబంధం లేని లేకుండా, ఆవిడకి ఒక గౌరవమైన స్థానం ఉంది సమాజంలో, ఆవిడ హెరిటేజ్ నడుపుతుంది, మన హిందూపూర్లో కూడా హెరిటేజ్ సిఎస్ఆర్ ఫండ్స్ డెస్క్టాప్ కంప్యూటర్స్ అయితే ఏమి, ప్రొజెక్టర్స్ అయితే ఏమి హిందూపూర్ పంపడం జరిగింది. మేము అప్పుడు వీళ్ళు చేశారు ఎవరైనా రాష్ట్ర అభివృద్ధి గురించి వదిలేయండి, ఇటువంటి పని అయినా చేశారు వాళ్ళు, దోచుకుని సొమ్మంతా ఇంట్లో చేర్చడం తప్పితే ఆడవాళ్ళు కూడా వాళ్ళ ఆడవాళ్ళు కూడా చీదరించుకుంటున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదేమో. ఒకసారి వెళ్ళి ఆడవాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అడగమనండి, వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో అందరికీ ఒక తల్లులు ఉన్నారు, అందరికీ పిల్లలు ఉన్నారు, అందరికీ పిల్లలు ఉన్నారు, ఇక్కడ ఊరికే చేతులు కట్టు కూర్చోలేదు. ఇక్కడ మీదకి వస్తే మా ఆడవాళ్ళ జోడికి నేనేది పర్సనల్గా టార్గెట్ చేసి అక్కడున్న ఇష్యూని డైవర్ట్ చేయడానికి, ఎస్ ఏదో ఒక ఇష్యూ ఉంది వాళ్ళది, వాళ్ళ ఫ్యామిలీలు కూడా, అది ఆ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కూడా ఒప్పుకున్నారు, మాకు అనుమానం ఉంది మా ఫ్యామిలీ మెంబర్సే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని ఒక ఇష్యూ మీద నడుస్తుంది ఒక ఇష్యూ, అది దట్ ఇస్ ద ఇష్యూ. ఆ ఎవరు మనిషి, ఆ మనిషి కూడా ఒకప్పుడు ఒక ప్రజాప్రతినిధి, లోక్సభ మెంబరే. సరే, అది డైవర్ట్ చేయడం కోసం అని టోటల్గా అసలు ఇలా ఇంత నీచంగా ఇంత నీచమైన సంస్కృతి, అందుకే
ఇట్లా నోరు పారేసుకోవడం అని చెప్పాను. వాచకం కానివ్వండి లేకపోతే ఆహార్యం కానివ్వండి చూస్తుంటే ఎంత అసహ్యం పడుతుందంటే, అందరు మేధావులు ఉన్నారు, ఇప్పుడు చదువుకున్నాడు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు, అందరూ రకరకాల వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఇంత నీచానికి ఇంతది అంటే వాళ్ళు కూడా భయపడి బయటకు చెప్పుకోలేకపోతున్నారు. అరే రే ఇలా జరుగుతుంది ఏంటి అని ఉందాగా నడవాలి. ఎస్ నడవాలంటే నేను చెప్పాను, ఇష్యూ బేస్డ్ మీద కొట్టాటలు జరుగుతాయి. స్పీకర్ ఉన్నాడు, స్పీకర్ కూడా అక్కడ సభాపతి గారు ఏం చేస్తారో నాకు అర్థం కాదు. సభని ఏకపక్షంగా అటు ప్రభుత్వ పక్షంగా నడపడం అనేది చాలా ఇప్పుడే కాదు, ఈ అసెంబ్లీ సెషన్లోనే కాదు, చాలా అసెంబ్లీ సెషన్స్లో ఇదివరకు జరిగిన అసెంబ్లీ సెషన్స్లో కూడా చూశాను ఏకపక్షంగా సభను నడపడం. ఒక మనిషి సరే ఒక కనీసం ఇవాళ రాష్ట్రం చూస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో, సో అటువంటి విషయాలు మాట్లాడుకోవాల్సింది పోయి మరి టోటల్గా దాన్ని డైవర్ట్ చేసేసి టోటల్గా పర్సనల్ ఇంటి ఆడవాళ్ళ మీదకి వచ్చి చాలా అంత అంటే ఇక వాళ్ళు మేము మా సంస్కృతి కాదు మా సంస్కారం కాదు అనుకుంటూ మేము చేతులు ముడుచుకుని కూర్చోవడం కాదు. మనకి ఒక గుర్తింపు, మనకి ఒక గౌరవం, మనకి ఒక రాజకీయ చైతన్యం ఇచ్చారు రామారావు గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మూడు రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎంతో డెవలప్ చేశారు. అటు ఆంధ్ర రాష్ట్రాన్ని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వెళ్ళారు. ఏం జరుగుతుందని ఇక్కడ పరిపాలన మంచి చాలా తీసుకో పెద్దానికి ఒక ఏదో ఒక వంక దానికి వేరే ఒక ద్వంద్వం తీసుకోవడం, వేరే దాన్ని డైవర్ట్ చేయడం టాపిక్ని, ఇది మంచి సంస్కృతి కాదు. అది మంచి సంస్కృతి కాదని మీకు మేము హితోపదేశం చేయడం కాదండి, మీరు మనుషులు కాదు, మీరు మారరు, మీరు మారకపోతే మెడలు వచ్చి మారుస్తాం. మేము కాదు కుటుంబ సభ్యులే కాదు ప్రజానికం అభిమానులు అయితేనేమి, పార్టీ కార్యకర్తలు అయితేనేమి. మొన్న పార్టీ ఆఫీసు మన అక్కడ మంగళగిరిలో అటాక్ చేయడం జరిగింది. దాని ఏం జరిగినా కూడా ఎక్కడ ఎవరు దానికి ఏదో 4-5 మంది ఎంచుకుని వాళ్ళ చేత ఇష్టానుసారంగా అసలు మాట్లాడండి, పదాలు పదజాలాన్ని ఉపయోగించి అటు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఆయన బాగా ఎంతో ఇంతకుముందే మేము అనుకున్నప్పుడు వద్దులే అన్నారు ఆయన. బట్ దానికి ఒక హద్దు ఉంటుంది, మనంతా మేమంతా కూడా పలుకున్నాం, ఇంకా జరిగిన దానికి ఉపేక్షించేది లేదు, ఇంకా ఆలస్యం చేసేది లేదు, ఇంకా ఎవడు నోరు తెరిచినా సరే ఇష్యూ మీద మాట్లాడాలి ఎదురుంటే. అంతేగాని ఇట్లా ఆడవాళ్ళ మీదకి రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళ మీదకి తీసుకొచ్చి అంటే మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు. అది శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు, పదవులైనా శాశ్వతం కాదు. ఇవాళ మీరుండొచ్చు, ఇప్పుడు మీరున్నారు, ఇవాళ రేపు మేము ఉండొచ్చు, మళ్ళీ అదే మీ పరిపాలన ఎలా ఉందో చూస్తున్నాను జనం. సో ఆ పరిపాలన బట్టి వాళ్ళకి తెలిసిపోయింది భయపడు, మీరు ఎలా వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేసి ఎలా మీ గుప్పిట్లో అందరినీ మీ దాసుల్లాగా చూస్తున్నారు, ఇవాళ జీతాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలకు ఇవ్వలేని పరిస్థితి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడలేదు. ఆర్థిక పరిస్థితి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దానికి ఎలా ఆర్థికంగా బలోపేతం చేయాలో రాష్ట్రాన్ని దానికి ప్రణాళిక రూపొందించి ఆయన ఏది ఎవరికి లోటు రాకుండా అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అన్ని వస్తువులు కల్పించిన అంత అనుభవజ్ఞుడు, అంత అనుభవం ఉన్న నాయకుడు ఆయన, అంత ముందు చూపున్న నాయకుడు. సరే కానీ మీకు అధికారం వచ్చింది ఓకే, దానికి నేను చెప్పినట్టు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలో పోరాడతాము, మీకు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది అంతేగాని దాంతో మీరు వెర్రడీకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించేది లేదు. ఇక జాగ్రత్తగా ఉండండి, మీ నోటు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఇక ముందు నుంచి ఎవ్వడన్నా ఇక చంద్రబాబు నాయుడు గారి అనుమతి మాకు అవసరం లేదు, ఎందుకంటే ఇంతకుముందు మేము కూడా సహనం పాటించామంటే అది ఆయన వల్ల, ఆయన ఇచ్చే మీకు ఇచ్చే గౌరవం వల్ల. ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధి, ప్రజాప్రతినిధి అన్నప్పుడు మీరు ప్రజలు చే ఎన్నుకోబడ్డారు కాబట్టి వాళ్ళ అవసరాలు
తీర్చేవాడు కాబట్టి మీకు మంచి సలహాలు ఇస్తే వాడు అవసరాలు తీరుతాయి, మనకి కావాల్సినవన్నీ సదుపాయాలు సమకూరుతాయి అన్న దాంతో ఆయన ఆ పెద్దలకు ఆయనకున్న అనుభవంతో మీకు ఒక పెద్దలకి ఆయన అంటగట్టారు. అది మర్చిపోకండి. ఇదే నా హెచ్చరిక. ప్రజల తరఫున చేయతేనేమి, పార్టీ కార్యకర్తల తరఫున చేయతేనేమి, నా అభిమానుల తరఫున చేయతేనేమి, మా కుటుంబం తరఫున చేయతేనేమి. ఇదే నా హెచ్చరిక. మళ్ళీ ఇటువంటి నీచం నిష్పృష్ట పాపిష్ట కల్మష్ట భూయిష్టమైన పదాలు వాడారంటే మాత్రం ఇంకా సహించలేదే లేదు. ఒక్కొక్కళ్ళ భర్తం పడతాం ఖబర్దార్. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. నేను ఉంటాం, అందరం కలుసుకుంటాం, తిట్టుకుంటాం అసెంబ్లీలో. నేను ఒక ప్రజాప్రతినిధి, మళ్ళీ బయటకు వచ్చుకుని మాట్లాడుకుంటాం. ఎస్, అలా ఉండాలి. కానీ ఒక ఆరోగ్యవంతమైన ఒక వాతావరణం ఉండాలి. కానీ ఇలా ఏదో మేమే కదా, మేము మీరు ప్రతిపక్షంలో అనుకుంటున్న దగ్గరికి వచ్చి మేము పని చేసి పెట్టలేదు. నేను అడగలా, నేనే నా హిందూపూరికి సంబంధించిన పనులు ఏమంటే నేను అడుగుతాను, అడిగి చేయించుకుంటాం, వెంట పడతాం. ఎందుకంటే మీరు ఇప్పుడు రూలింగ్లో ఉన్నారు కాబట్టి, రూలింగ్లో ఉన్నారనే కానీ నేను మేము రూలింగ్లో ఉన్నా ఒక ప్రజాప్రతినిధిగానే వెళ్తాను. తప్పితే ఒక రామారావు అబ్బాయినో చంద్రబాబు నాయుడు గారి బావమరిదినను లేకపోతే చంద్రబాబు నాయుడు గారి బియ్యంకుంటాను. అది ఎప్పుడు నేను అలా ప్రవర్తించలేదు. అసలు అది మా సంస్కృతి కూడా కాదు, తెలుగుదేశం సంస్కృతి. జాగ్రత్తగా ఉండండి, మీరు ఏం మాట్లాడినా కొంచెం ఆలోచించుకొని మాట్లాడి మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. ఇదే నా హెచ్చరిక మీకు అందరికీ. ఒకవేళ మళ్ళీ ఏదైనా మాట్లాడితే మాత్రం ఇంకా మీరు అడ్డం పెట్టుకున్న ఈ చేసిన వ్యవస్థలు కానీ ఏవి మాకు అడ్డుకోవడాలు కావు, వాటిలన్నింటినీ బద్దలు కొట్టుకొచ్చి మిమ్మల్ని మీ గుణపాఠం చెప్తాం. కబర్దా ఆయన ఆవిడుందంటే ఆవిడేదో ఆవిడ వ్యాపారం చేసుకుంటాను. ధర్మాండంగా ఆవిడ మంచి పేరు ఉంది, మెరిటే దానికి అదో వ్యాపారం చేసుకుంటాం. కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఆవిడ ఒక ఉమెన్ ఎంపవర్నెస్ అంట. మీ దాంట్లో ఎక్కడా మహిళల మీద ఎన్ని అత్యాచారాలు, ఏ దేని మీదకైనా అసలు మిమ్మల్ని ఎన్నుకొని మీరు వర్గాలుగా చీల్చి కులాలని మతాలని ప్రాంతాలని చీల్చి